জয় জয়, చెప్పండి అన్న. రెడీ అయిపోయావు స్కూల్కి? రెడీ అయిపోయాను అన్న. నువ్వు బాగా చదువుకోవాలన్న, నువ్వు బాగా చదువుకొని దేవుడి మంచి మహిమకరంగా నువ్వు ఉండాలి, మన సంఘానికి మంచి పేరు తేవాలి. సరేనా? సరేనా. నువ్వు అలాగే నువ్వు చెడు స్నేహాలకి వెళ్ళమాక, స్కూల్కి అసలే ఈరోజు వెళ్తున్నావు చాలా రోజుల తర్వాత, నువ్వు అసలు చెడు స్నేహాలకి మట్టికి వెళ్ళమాక. సరేనా? సరేనా. సరే ప్రార్థన చేసుకుని వెళ్దామా? ఏసయ్యా నాయనా, నీకు స్తోత్రం నాయనా. ఇగో నాయన, ఈ ఉదయం నుండి నాయన సాయంత్రం వరకు నాయన మా కాపుతల దయచేయండి ప్రభు. అయినా ఇగో నాయన, మా బిడ్డనైనా ఇగో నేను స్కూల్కి వెళ్తుంటే మా కాపుతల దయచేయండి. ఇగో చేసినాం తల్లి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. సరే బాయ్. హాయ్ రజాయిల్. హాయ్ రారే. అరే చర్చికి రావచ్చు కదరా నువ్వు. నేను చర్చికి రావాలంటే, నేను చర్చికి రావాలంటే నువ్వు సినిమాకి రావచ్చు కదరా. అరే మా డాడీ రాని రా. నువ్వు సినిమాకి రావాలి, అప్పుడే నేను చర్చికి వస్తాను. అరే చర్చికి వచ్చావంటే నీకు చదువు జ్ఞానం మొత్తం వచ్చిద్దిరా. నువ్వు సినిమాకి వచ్చావంటే నీకు పాటలు పాటలు ఫైట్లు నువ్వు అంతా వచ్చిద్దిరా. సరే రా. అదే వద్దు, పదరా బాబు, వెళ్దాం. సినీ కూర్చోరా. నిన్ను ఎలాగైనా ఈరోజు రాత్రి సినిమాకి తీసుకెళ్ళిపోవాలి. ఎలాగైనా ఎప్పుడు దేవుడు దేవుడు అని ఎలా ఆలాడిపోతాడు. ఎలాగైనా సినిమాకి తీసుకెళ్ళిపోవాలి. రేరే దేవుడా, దేవుడా పదరా, టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. అరే నా పేరు దేవుడు కాదు కదరా, నా పేరు ఉంది కదా. పద్దేవుడా, పద్దేవుడా. అరే దేవుడు కాదు కదరా. రాదేవుడా, పద్దేవుడా. దేవుడా నువ్వు నా ఫ్రెండ్వేగా? నీ ఫ్రెండ్నే కదరా. అయితే నేను వచ్చే వారం చర్చికి వస్తాను. నిజం చెప్పు. ఒట్టి నిజంగా వస్తాను ఒట్టు. సరేనా. కానీ నువ్వు నాకు ఒక చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పరా. నువ్వు నాతో ఈరోజు సాయంకాలం సినిమాకి రావాలి. అరే మా డాడీ ఒప్పుకోరు కదరా. నువ్వు రావాలరా, అలాగే నేను వెళ్ళిపోతాను, నీతో మాట్లాడిన ఎప్పుడు. అరే మా డాడీ ఒప్పుకోరు కానీ నీకు కూడా తెలుసు కదరా. ఆహా నువ్వు రావాలరా, లేకపోతే నేను నీతో మాట్లాడి వెళ్ళిపోతున్నాను. అరే అరే నీ ఫ్రెండ్షిప్ కావాలి కదరా నాకు. అయితే వస్తావా సాయంకాలం? వస్తాను రా. సరే వస్తావుగా. ఒక్కసారి వస్తాయి. వస్తావుగా? వస్తాను. మర్చిపోమాక. సరే రాకపోతే మాట్లాడను మీరు చెప్తున్నా. సరేరా. సరే. డాడీకి ఏం చెప్తావా? జాయ్ ఎప్పుడు వస్తాడే? ఏం చెప్తా? జాయ్ వచ్చేసావా? వచ్చానన్న. సరేనన్న. మరి ఈరోజు స్కూల్కి వెళ్ళావు, బాగా జరిగింది. బాగా జరిగిందన్న. నాన్న సినిమాకి వెళ్తే ఏముండిద్ది నాన్న? సినిమా ఎందుకు నాన్న? ఇప్పుడు సినిమా గురించి ఎందుకు ఇప్పుడు? వెళ్ళలేనన్న. సరే రెడీ అవ్వు, ఇప్పుడు మనం సెమీ క్రిస్మస్కి వెళ్ళాలి. సరే. సరేనన్న. దానా వెళ్దాం. రెడీ అయిపోయావా? సరే రా. తొందర. సరే నాన్న. చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు ఏసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎంత కష్టమో వచ్చినా ఇబ్బందులు కూర్చోరా, ఇక్కడ కూర్చో. వద్దులేనా, వెనక్కి కూర్చుంటా. స్తోత్రం. సరేనా. ఈరోజు మీకు క్రిస్మస్ గురించి కొన్ని మాటలు చెప్పాలి. రే వస్తావుగా? వచ్చాను. రారా. పదరా, టైం అయిపోతుంది, వెళ్ళిపోతాం. పద పద పద. సరే రారా. కూర్చో.
ఆ సినిమా చూడరా, ఎంత సినిమా చూడరా, ఎంత బాగుంది ఆ సినిమా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అరే సినిమాలో ఏముందంటరా, చప్పుడు కొట్టు చప్పుడు కొట్టు చప్పుడు కొట్టు, విజిలై 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 విజిలైరా, బా సూపర్ ఉంది. హీరోకి ఫ్యాన్ నేను ఎక్కడ, అయితే ఏంటయ్యా మేము మేము ఫ్యాన్ అయ్యా అట్లే అన్నయ్య, అయితే నేను ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటా, అయితే మేము మేము మా సీట్లు కొనుక్కున్నాం అయ్యా, మేము టికెట్లు కొనుక్కున్నాం అయ్యా, మేము ఫ్యాన్ అయ్యా, అయితే ఏంటయ్యా అట్లే అండయ్యా, ఏంటయ్యా ఏంటయ్యా అరే కొట్టుకోమాకండ్రా, అరే కొట్టుకోమాకండ్రా, అరే కొట్టుకోమాకండ్రా, అరే కొట్టుకోమాకండ్రా, అరే కొట్టుకోమాకండ్రా, అరే సార్ సార్ కొట్టదు సార్ సార్ కొట్టదు సార్ 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 కొట్టదు సార్ ఆగండి సార్ కొట్టదు సార్. సినిమాకి వచ్చా ఈ వయసులో మీరు సినిమా లేండ్రా, సినిమాలు షికారు లేండ్రా మీకు ఈ వయసులో. ఎన్న క్లాస్ రా నువ్వు, మీరు ఎన్న క్లాస్? 5వ క్లాస్ సార్. ఐదో క్లాస్ లో మీకు సినిమాలు షికారు లేండ్రా, ఎంత ఉన్నారో లేదో సార్ సార్ ఇంకోసారి చెయ్యం సార్ సార్ ఇంట్లో చెప్పేసి వచ్చారా? చెప్పలేదు సార్. ఇంట్లో చెప్పేసి వచ్చారా? చెప్పలేదు సార్. ఎన్న క్లాస్ రా మీరు? 5వ క్లాస్ సార్. 5వ క్లాస్ కి సినిమాలు షికార్లు అయ్యి ఇయ్యే తిరుగుతున్నారా? మీకు సినిమాల్లో ఏం కనిపిస్తుందిరా? ఏమో సార్ మాకు తెలియదు సార్. తెలియకుండా సినిమాకి వచ్చేసారా? ఇదో ఒకసారి చూద్దామని వచ్చాను సార్. నువ్వు చూస్తే మంచోళ్ళగా ఉన్నావు, ఏళ్ళతో తిరుగు సినిమాలకి ఆడలు తిరిగి పాడైపోతావేరా? వీళ్ళే తెచ్చారు సార్ నన్ను. సర్లే మీ కానిస్టేబుల్ వీళ్ళింటికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయి వాళ్ళ డాడీకి. నువ్వు వచ్చే లోపల వీళ్ళకి ఇంకో 2 వాయిలు పీకేస్తా. మీకు సినిమా ఈడొక్కడు ఈడికి పెద్ద అక్కడ డబ్బులు కావాలి కానీ ఇంకేం చూసుకోరు, అట్లా చెప్పించేద్దాం. మాట ఈ వయసులో సినిమా నాకు అలాంటి ఏం తెలియదు అండి, నేను చచ్చిగలుగుతానండి. బయట చూస్తే మంచోళ్ళ కనబడుతున్నారు, లోపలేమో ఇంత ప్రీతి కుట్ర జరుగుతుందా? దొంగలు ఎక్కడి నుంచి దొంగతనాలు చేసుకోవాలని సినిమా సార్ సార్ అలాంటి ఏం తెలియదు సార్ మాకు సార్. మధ్యలో ఉన్న అబ్బాయి సార్, మా అబ్బాయి. ఏంట్రా మీరేంటి సినిమాలు షికార్లు కావాలి అప్పుడే మీకు కానిస్టేబుల్? ఇప్పటి వరకు నీకు ట్రైనింగ్ సరిగ్గా రానట్టుంది, వద్దు సార్ 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 వదిలేయండి సార్ 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 ప్లీజ్ సార్, వాళ్ళని సార్ కొట్టద్దు సార్ సార్. నిన్ను కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది, కొట్టు నాయకుడు నువ్వేనారా? కొట్టదండి 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 నిజం చెప్పట్లేదు సార్. ఏంట్రా నిజం చెప్పట్లేదు అంటే ఏంటి? ఏం తెలియదు సార్. ఏం తెలీదు, పిల్లల్ని దొంగతనాలకి అడిగి పంపించడం మటుకు తెలుసు, నిజాలు చెప్పడం తెలీదా మీకు? నాకు తెలియదు సార్. ఏం తెలియదు సార్. సర్లే ఒకసారి కదిలేస్తున్నా గానీ చెవిలో డబ్బులు జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? కొంత ఉన్నాయి సార్. సర్లే ఎంత ఉన్నాయి? కానిస్టేబుల్ జేబులో పెట్టేసి కానిస్టేబుల్ అలాగే జైల్లో నుండి బయటికి కాఫీ తీసుకుంటు అలానే మేము అంకుల్ అంకుల్ సారీ అంకుల్ అంకుల్ సారీ అంకుల్ ఇంకెప్పుడు అలా చెప్పారు, అప్పుడు అలా చెయ్యి నాన్న నన్ను క్షమించలేదు.
నేనేం చేశానని అక్కడ మన ఏసే మన కోసం ఆల్రెడీ పుట్టినారు, రండి మనం చర్చికి వెళ్దాం, మీ అందరి తప్పులు దేవుడే క్షమిస్తారు. సరేనా అన్న పాండి. చెప్పండి.